నమస్కారం, దసరా శుభాకాంక్షలు. ఏంటో డెస్నీ, నాకు వింతగా ఉంది. ఇప్పుడు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో, ఎందుకు వస్తాయో, ఏంటి, నాకేం అర్థం కాలే అసలు. ఒకరోజు నేను మా బుజ్జికి సినిమా చేయాలి, ఆ స్క్రిప్ట్ ఏదో రత్నం గారు చెప్పారు, అది వింటున్నా వెంకటేష్ గారికి చెప్పాలి, ఈ హడావుడిలో ఏదో జరుగుతుంది. సడన్గా తెలుసు కదా ఈ డెసిషన్స్, పట్టుమని వచ్చాడు, వినయ్ నిన్ను హీరోయిన్ చేస్తున్నా, నువ్వు నన్ను దిల్రాజ్ చేసు, నిన్ను హీరోయిన్ చేస్తున్నా అంటే నాకు ఒక 1 మినిట్ అర్థం కాలే. ఏంటన్నా అన్న అంటే, లేదు ఒక స్క్రిప్ట్ విన్నాను, నువ్వైతే చాలా బాగుంటావు విని, అసలు చేయి ఫర్ ఎ చేంజ్, బాగుంటుంది, ఏముంది మళ్ళీ చేసుకోవచ్చు, ఒక 6 మంత్స్ సరదాగా చెయ్యి అని. అంటే ఓకే, నీ ఇష్టం, అయితే నాకు ఈ కామెడీలు, పాటలు, ఈ డాన్సులు ఇలాంటివి వద్దు, హుందాగా ఉంటే చేస్తాను అని. ఏ అలాగే ఉంటుంది, లేకపోతే నేను నిన్నెందుకు అనుకుంటా అన్నారు. వెంటనే నరసింహాన్ని పంపించి కథ చెప్పించారు. నాకు బాగా చాలా బాగా అనిపించింది. అంటే నరసింహ ఒక ఎక్కడో అది కంపల్సరీ ఒక ఆర్టిఫిషియల్ కథ కింద కాకుండా ఎక్కడో ఒక క్యారెక్టర్కి జరిగిన ఇది కింద తీసుకున్నాడు తను. ఒక అంటే ఇది బయోపిక్ అని అనగానే ఎవరిదో మనకు తెలియని ఒక వ్యక్తిది ఒక బయోపిక్ లాగా ఉంటుంది, నిజంగా జరిగింది అనుకుంటా. అది తన మనసులో ఎప్పటి నుంచో ఉన్నదాన్ని తను చెప్పేటప్పుడే తెలుస్తుంది. అంటే తను ఎంత ఆ క్యారెక్టర్ని ఎంత లవ్ చేశాడు, అది కథగా మలచడానికి ఎంత కష్టపడ్డాడు అనేది యాజ్ ఎ టెక్నీషియన్గా నాకు తెలిసింది. డెఫినెట్గా చేస్తానన్నాను. అయితే నేనన్నా నాకు ఒక కొంత టైం ఇవ్వండి, అంటే నేను ఎలా ఉండేవాడినో అలాగే చేయించుకోవాలని నేను నరసింహ, నేను అలా అయితే చేయను, నేను బాగా తగ్గి బాగా తయారై చేస్తాను. ఇందులో నా స్వార్థం ఏంటంటే నాకు జిమ్కి వెళ్ళడానికి ఒక మోటివేషన్ కావాలి, నేను తగ్గడానికి ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ నాకు ఇచ్చినందుకు ఇద్దరికి నేను ఫస్ట్ సినిమా కంటే ముందు దానికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నా ఆహారపు అలవాట్లు కానివ్వండి, నా జిమ్ ఒక ప్యాషన్ కానివ్వండి, ఇంత క్రితం నాకు బట్టలు దొరికేవి కదా, ఒక తెల్ల షర్ట్ వేసుకుని ఒక పెద్దోళ్ళగా అలా ఉండేదాం. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ నాకు కావాల్సిన ఏది పట్టుకుంటే అది పడుతుంది, చాలా హ్యాపీగా ప్రతిరోజు ఫీల్ అవుతున్నా. థ్యాంక్స్ ఫర్ దట్ రాజన్న. తను తిరుపతి వెళ్తూ వెళ్తూ వచ్చాడు ఆ రోజు, మరి ఎందుకు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. నాకు జీవితంలో ఇది ఒక మార్పు, ఈ టైంలో ఎందుకు వచ్చిందో అది దేవుడికి తెలియాలి. బేసిక్గా నేను ఒకటి నమ్ముతా ఏంటంటే దేవుడికి నేనంటే చాలా ఇష్టం, ఆయన నేను నా వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటాడు. నేను ఏది ఊహించను, నెక్స్ట్ ఏంటని ఆలోచించను, ఆ టైంకి ఏం వస్తే చేసుకుంటూ వెళ్తుంటాను. ఇదేంటో వింతగా వచ్చింది. థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ సునీల్ భాయ్, అండ్ నరసింహకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి స్క్రిప్ట్ పరంగా నరసింహకి ఎప్పుడూ తోడుగా ఉండేది హరి గారు. ఆయన అందరూ కూడా మెయిన్ రాజుగారు. అంటే రాజుగారు ఎందుకు సక్సెస్ఫుల్ అంటే, హీ నెవర్ బిలీవ్స్ ఇన్ స్టార్స్, హీ నెవర్ బిలీవ్స్ ఇన్ కాంబినేషన్స్, ఈ బిలీవ్స్ ఇన్ స్టోరీ. రామారెడ్డి గారు ఎలాగైతే కథనే నమ్మేవారు, అలాగే ఆ లక్షణం మా కంపెనీకి, మా వెంకటేశ్వర క్రియేషన్స్కి రావటం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఫ్రమ్ ది ఫస్ట్ అంటే నచ్చిన దాన్ని నచ్చలేదు, అది షూట్ చేసినా సరే తీసేయండి, వద్దు మళ్ళీ రీషూట్ చేయండి. అంటే యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా తనకి డిస్ట్రిబ్యూటర్ తాలూకు పెయిన్ తెలుసు తనకి, అందుకని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. అందుకే ఇంత సక్సెస్ఫుల్గా ఈ బ్యానర్ నా సొంత బ్యానర్, నేను స్థాపించిన బ్యానర్ అని నాకు గర్వంగా ఉంటుంది. ఇప్పుడు సినిమా వస్తుంది అని అంటే రాజుగారి సంస్థ నుంచి నాకు గర్వం, నా ఇంట్లోంచి ఒక సినిమా వస్తుంది బయటకు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి నా ఇంట్లో నాకు హీరోగా అవకాశం రావటం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ థింగ్ సాయి శ్రీరామ్ గారు. ఇప్పుడు అలాగే ఒక లవ్ టుడే లాంటి సినిమాని డైరెక్ట్ చేసిన ఆయన స్క్రిప్ట్ పరంగా ఉండటం, అలాగే ఆది సినిమాతో నాకు స్టంట్స్ గారు ఫస్ట్
ఆల్మోస్ట్ తెలుగులో అది ఫస్ట్ సినిమా ఆయనకి. నాకు ఒక రోజు వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడు నుంచి తెలుసు నాకు పిల్లలు మార్షల్ ఆర్ట్స్లో మంచి ఇది సంపాదించాడు. సంపాదించిన తర్వాత మీ అబ్బాయిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని అన్న. అనుకోకుండా నేను హీరోగా అయ్యే సినిమాకి ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను రిక్వెస్ట్ చేశాను రాజుగారిని నరసింహారావు ఒకసారి మాట్లాడండి, అబ్బాయి చిన్న అబ్బాయిలా ఉంటాడు బట్ మాట్లాడండి అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే పీటర్ హైన్ మేనల్లుడు వాళ్ళ అమ్మగారు పీటర్ హైన్ వాళ్ళ సిస్టర్ స్టంట్ షేవ్ గారు అబ్బాయి. ఇలా అందరూ కొత్త, అలాగే ఆర్టిస్టులు కూడా అందరూ కొత్తగా ఉండేవాళ్ళే ఉంటారు. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడ లక్ష్మణ్ లేడు, లక్ష్మణ్కి ఇక్కడ లేని మా సింహం గారికి, నరసింహానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు వచ్చినంత చేస్తా డెఫినెట్గా, డైరెక్టర్ చెప్పినంత చేస్తా కాదమ్మా. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇది కొత్తగా ఉంది నాకేంటో, అదేంటో తెలియదు. థ్యాంక్ యూ. నన్ను విష్ చేసిన అందరికీ, నేను ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే బాగుందని ప్రశంసించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాని అడిగి ఆ కథ మాట్లాడుతూ ఇందాక వినయ్ అన్నాడు ఎక్కడో చూసింది ఇలాంటిదని. కాదు చూసింది కాదు, ఇది ఆయన లైఫ్ స్టోరీ. నాకు మొన్న 10 డేస్ బ్యాక్ రివీల్ చేశాడు కథ గురించి మాట్లాడాలి. ఒరిజినల్ అంతే, ఇంత ఒరిజినల్గా చెప్తున్నావు ఏంటి అంటే మా నా లైఫ్ స్టోరీ సార్, నా కళ్ళతో నేను చూసిన స్టోరీ సార్ అని మొన్న రివీల్ చేశాను నాకు. సో ఒరిజినల్ స్టోరీ కాబట్టి డెఫినెట్గా అది బాగా ఆన్ స్క్రీన్ మీదకి తను చూసిన సినిమా కథనే కాబట్టి బాగా తీసుకొస్తాడు. సో ఆయన పర్సనల్ స్టోరీ. అందరికీ దసరా శుభాకాంక్షలు సార్. వినాయక్ గారు ఇప్పటివరకు ఎన్నో బర్త్డేలు చేసుకున్నారు, కానీ ఈరోజు స్పెషల్. సేనయ్యగా ఆయన మా సేనయ్యగా ఫస్ట్ బర్త్డే చేసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సేనయ్య చంటిబిడ్డలాగా అందరి ముందుకి వస్తున్నాం మేము చిన్న పిల్లాన్ని తీసుకుని. అయితే ఈ సేనయ్య చంటిపిల్లాడు కాదు, ఎంత ఎమోషనల్ మనిషో మా కథ చెప్తుంది. ఇంత పెద్ద ఎమోషనల్ పర్సన్గా తయారు చేయడానికి నా మీద రాజుగారు వినాయక్ గారు నమ్మి నా మీద ఇంత పెద్ద బాధ్యతని ఉంచారు. నా గొప్ప టెక్నీషియన్స్ని ఇచ్చారు నాకు. రాజుగారిని ఎంత కథని ఎంత బాగా నమ్ముతారో తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అందరు టెక్నీషియన్స్ సపోర్ట్తోటి నా వెల్ విషర్స్, అలాగే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన నా పెద్దవాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తిస్తారని చెప్తున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వినాయక్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, వినాయక్ గారి సినిమా అంటే మా సినిమానా అని అన్నారు. ఇది ఎలాంటి సినిమా తెలీదు బట్ ఒక మంచి ఎమోషన్ సినిమా. కాకపోతే వినాయక్ గారి సినిమా కనగానే సుమోలు పైకి లేస్తాయి. ఆ సుమోలు ఉన్నాయా అని అడిగారు. ఏ సుమోలు ఉన్నాయి, కాకపోతే ఆయన లేపిన సుమోల్ని ఆయన రిపేర్ చేస్తాడు అని అనిపించింది. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు. రాజుగారి కంపెనీలో ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాడు యాజ్ ఎ రైటర్. నరసింహరావు మంచి ఫ్రెండ్, నరసింహరావు కూడా మంచి ఫ్రెండ్. ఈ కథ రాజుగారి దగ్గర ఓకే చేసుకున్న తర్వాత, వినయ్ గారి దగ్గర ఓకే చేసుకున్న తర్వాత అనుకోకుండా నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. బట్ ఈ సినిమా ద్వారా వినయ్ గారిని, అంటే రైటర్గా ఆయన చాలా పెద్ద డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్గా ఒక న్యూ కమర్ లాగా ప్రతి ఈవెంట్ని ప్రతి సీన్ని ప్రతి డీటెయిల్ని అడుగుతూ ఇన్వాల్వ్ అవుతూ డిస్కస్ చేస్తూ, ఫిజికల్ ప్రిపరేషన్ కాదు మెంటల్ ప్రిపరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఇవన్నీ వాళ్ళు రాజుగారు చేస్తున్నారు, వినయ్ గారు చేస్తున్నారు, మేము కూడా మా వంతు ప్రయత్నం నీట్గా చేసి వినయ్ గారు మమ్మల్ని నమ్మిన దానికి ఒక మంచి సినిమాగా ఆయన ముందు కంఫర్ట్గా నిలబడేదాకా ప్రయత్నిస్తాం. మమ్మల్ని ఆయన రేపు ఫ్యూచర్లో వినయ్ గారు మమ్మల్ని రైటర్ కాదు రైటర్ కూడా ఆయన దీవించాలి, ఎంకరేజ్ చేయాలి ఎప్పుడు ముందంట. సో ఆయన గర్వంగా నిలబడే సినిమా, గర్వంగా చెప్పుకునే సినిమా అవ్వాలని దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. రాజుగారు మేము అందరికి చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్.
నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, శిరీష్ గారికి, నరసింహ గారికి, వినాయకారితో పనిచేసి అదృష్టించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఓకే, నమస్కారం. మై నేమ్ ఇస్ కెవిన్ మాస్టర్ స్టన్షివాసన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ సిట్టింగ్ విత్ ఆల్ సచ్ గ్రేట్ పీపుల్. ఐ నో వి వినాయక్ సార్ when master was doing when my father was doing the film at Adur's 2010, that time I was such a small boy, but my father told me that sir is a very big director, but before I know he's a director, I know that he's a very loving person first. As I'm very happy to work with sir, very happy. I have thought so much good compose and all my work, and it's a blessing to, as Dilraju sir also as a producer, and with Narasimha sir also, I'm so happy to be composing under my father. Thank you. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.